కావాలి రెవెన్యూ డివిజన్ నందు యథావిధిగా ప్రతి సోమవారం 10 నుంచి 12 గంటల వరకు కూడా డివిజనల్ స్థాయి అధికారుల సమావేశం అనేది జరుగుతూ ఉంది. మనకు దాదాపు ఈ 2-3 వారాలు గ్యాప్ వచ్చింది. ఈ భారీ వర్షాల కారణంగా అధికారులందరూ కూడా గ్రామ స్థాయిలో నిమగ్నమై మండల లెవెల్లో ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ బాగానే ఉంది కాబట్టి ఈ మండే పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ మండల ఈ ప్రతి సోమవారం మీటింగ్ సారాంశం ఏంటంటే ప్రభుత్వ ప్రయారిటీ ప్రోగ్రామ్స్ మన కావలి రెవెన్యూ డివిజన్ 9 మండలాలకు సంబంధించి రివ్యూ చేసుకోవడము, డిపార్ట్మెంట్కి డిపార్ట్మెంట్కి మధ్య సమన్వయం చేసుకోవడము, ఎక్కడ గ్యాప్స్ లేకుండా, అదేవిధంగా ఇప్పుడు టాప్ ప్రయారిటీ కలెక్టర్ గారి ప్రయారిటీ ఇష్యూస్ కొన్ని ఉంటాయి, లైక్ ఈ అక్షర మనకు ఏదైతే ఉందో అదొక ఇష్యూ ఉంది. తర్వాత ట్యాంక్ రెనోవేషన్స్ అని 100% వ్యాక్సినేషను 100% లిటరసీ సంబంధించి ఇప్పుడు మనకు లైక్ ఓటీఎస్ కూడా జరుగుతుంది, 1-టైమ్ సెటిల్మెంట్, ఇవన్నీ కూడా గ్రామ స్థాయిలో 100% ఇంప్లిమెంట్ అయ్యేటట్టు డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఇంటర్ను వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన గ్రామ స్థాయి మండల స్థాయి అధికారులతో వాళ్ళు ఇంటర్ను మాట్లాడుకునేటట్టు ఈ వీక్ అంతా కూడా ఏదైతే మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నామో ఈ అంశాలన్నీ కూడా ఈ వీక్ టార్గెట్గా పెట్టుకొని వాళ్ళు వాలంటరీ లెవెల్ నుంచి డివిజనల్ ఆర్డీఓ లెవెల్ వరకు కూడా మొత్తం కూడా ఈ అంశాల మీద వాళ్ళు దృష్టి పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ డివిజనల్ లెవెల్ మీటింగ్. మనకు లైక్ ఓటీఎస్ మీద అయితే ప్రతి మండలానికి 100% పేమెంట్స్ అనేది కంపల్సరీ జరగాలి. ఎందుకంటే ఇది మీ ద్వారా కూడా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే బడుగు బలహీన వర్గాల కోసం గత 20-25 సంవత్సరాల నుంచి మనము అనేక రకాలుగా హౌస్ సైట్స్, పట్టాసు, పీసీస్ ఇచ్చాము. రాష్ట్ర ప్రభుత్వము దప్పదప్పాలుగా ఇల్లు కట్టిస్తూ వాళ్ళకి సంబంధించిన పొజిషన్ సర్టిఫికేట్స్ కావచ్చు, పట్టాసు అన్నీ కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉండే ప్రక్రియలో ప్రతి లబ్ధిదారుడికి కూడా సంవత్సరానికి 100,000 పైచలకు ఆదాయము బెనిఫిట్ అనేది ఉంది. ఇందులో వాళ్ళ బాగోగుల కోసమే, అంటే ఏదైతే కాలనీ ఇళ్ళు అనగానే ఆ కాలనీ ఇళ్ళకు సంబంధించి ఎటువంటి డాక్యుమెంటరీ అనేది లేదు. ఆ డాక్యుమెంట్ ఉండడం వల్ల వాళ్ళకు ఒక భద్రత, వాళ్ళు ఎక్కడ ఉన్నా ఎక్కడ పోయి ఎక్కడ వచ్చినా ఇది నా ఇల్లు, ఇది రేపు పొద్దున ఏదన్నా ఆపత్కాల పరిస్థితుల్లో మనం ఏదన్నా లోన్ తీసుకోవాలన్నా కానీ, లేదు ఈ ఇల్లు అమ్మేసి ఇంకా మంచి ఇల్లు కొనాలన్నా కానీ దీనికి మంచి వాల్యూ రావాలంటే వాళ్ళ దగ్గర రిజిస్టర్ అయ్యేటువంటి ఒక పట్టా అనేది కావాలి. ఇది ఏ ప్రభుత్వం కూడా గతంలో ఈ ఆలోచన చేయలేదు, ఇంకా భవిష్యత్తులో వస్తుందనే నమ్మకం ఉండలేదు. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ మంచి అవకాశాన్ని బడుగు బలహీన పేద వర్గాలకు ఎవరైతే ఇల్లు ప్రభుత్వం ద్వారా కట్టించుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం కల్పించింది. సో ఈ అవకాశాన్ని మీ ద్వారా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని వాళ్ళు ఏదైతే చిన్న చితుగా ఏదో ఇల్లు ఉందో ఆ ఇంటిని ఒక మంచి అసెట్ క్రియేట్ ఆ పట్టా రూపంగా అది పెట్టుకొని ఉంటే భవిష్యత్తులో వాళ్ళకు అది చాలా ఆసరం ఉంటుంది. అది ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేయండి. మీ ద్వారా నేనైతే డివిజన్లో 9 మండలాలకు సంబంధించిన అధికారులందరికీ అదే చెప్పాను. పబ్లిక్ ఎవరిని కూడా ఈ యొక్క విషయాలను మీరు ముందు చెప్పండి, వాళ్ళే ఆటోమేటిక్గా వస్తారు. దీనివల్ల లాభం ఏంటి, ప్రయోజనం ఏంటి, ఇది కట్టుకోకపోతే భవిష్యత్తులో జరిగే నష్టం ఏంటి, అది ఆ విధంగా మనము ఓటీఎస్ మీద ప్రత్యేకమైన దృష్టి ఈ 9 మండలాల్లో ఉండే అధికారులు ఇంటర్ను వాళ్ళు సచివాలయం వారిగా, సచివాలయంలో ఉండే సచివాలయం స్టాఫ్ వాలంటరీ వారిగా, మండలంలో ఉండే 10 మంది 12 మంది ఉండే మండల స్థాయి అధికారులు ఒక్కొక్కరు ఒక్కొక్క సచివ, అట్లా నాట్ ఓన్లీ ఓటీఎస్ బియాండ్ ఎస్ఎల్ఏ రాకుండా రెవెన్యూ సర్వీసెస్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు బియాండ్ ఎస్ఎల్ఏ రాకుండా వాడి యొక్క స్టాచ్యుటరీ పీరియడ్ లోపే ప్రజలకు కంప్లీట్ చేసేటట్టు, ఏదైనా స్పెషల్ శానిటేషన్ వర్క్స్ కానీ మెడికల్ ఇష్యూస్ కానీ అన్ని రకాలైనటువంటి అన్ని డిపార్ట్మెంట్లను మనము డివిజన్ లెవెల్లో మీటింగ్ పెట్టుకొని రివ్యూ చేసుకొని ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే మనం ఇమీడియట్గా గ్రామ స్థాయిలో కూడా ఎటువంటి సమస్యలు లేకుండా చూడడం కోసమే ఈ యొక్క సమావేశం జరిగింది.